వైఎస్ఆర్ రైతు భరోసా స్కీమ్కి సంబంధించి రెండో విడత పేమెంట్ 4000 రూపాయలు మన అకౌంట్లో పడ్డాయా లేదా అని చెప్పి మీ మొబైల్లో లేదా మీ యొక్క పర్సనల్ కంప్యూటర్ పీసీలో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు నచ్చినటువంటి బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకోండి. వైఎస్ఆర్ రైతు భరోసా స్టేటస్ అని చెప్పి చూడండి, ఇక్కడ కీవర్డ్ ఉంది, మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకే ఇచ్చేయండి. ఇచ్చిన వెంటనే మీకు సో మెనీ లింక్స్ కీవర్డ్ తోటి వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ కీవర్డ్ తోటి ఆ లింక్ తోటి వెళ్ళిపోండి. క్లిక్ చేసిన వెంటనే మనకి అఫీషియల్ వెబ్సైట్ వైఎస్ఆర్ రైతు భరోసా స్కీమ్కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కొంచెం లేట్ అయితే అవుతుంది, వెయిట్ చేయండి. ఎందుకనంటే అందరూ ఇప్పుడు బ్రౌజ్ చేస్తూ ఉంటారు వెబ్సైట్ని, సో కొంచెము రద్దీ అనేది ఉంటుంది కాబట్టి మనకు లోడ్ అనేది తీసుకుంటుంది. ఇలాగ మనకు మెయిన్ వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనకు ఆధార్ యొక్క నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి స్టేటస్ అనేది వస్తుంది. సో మనకు ఆధార్ అనేది ఇద్దాం. ఇప్పుడు మనం ఆధార్ నెంబర్ అనేది ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేసేయండి. సో మనం క్లిక్ చేసిన వెంటనే మన యొక్క స్టేటస్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. సో అమౌంట్ ఎంత పడ్డాయి, బ్యాంక్ డీటెయిల్స్, అలాగే ఏ బ్యాంకు స్టేటస్, పేమెంట్ అనేది సక్సెస్ అయిందా లేకపోతే పెండింగ్ ఉందా, అంటే పేరు ఎవరిది, బెనిఫిషియరీ నేమ్ ఏంటి అనేది క్లియర్గా ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు వైఎస్ఆర్ రైతు భరోసా స్కీమ్కి సంబంధించి పేమెంట్ స్టేటస్ అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్